వీనితోనే ఒకటే అనుకున్నా నేను, వీనికి ఏమైనా మళ్ళా నా పరిస్థితి వేరేది. చాలా మంది ప్రే చేసిరు, మేము ప్రే చేసినందుకే అలా ఇట్లా మంచిగా ఉన్నాడు. ఎట్లా ఆడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వీడు ఏడుస్తే ఏడుస్తాడు, అది కూడా చూడండి. తిప్పు అందరికి. అంటే ఇప్పుడు చాలా మంది ఫోన్స్ చేసిరు, చాలా మంది అంటే నా కంచి కూడా అడిగిరు. సో బాబు అయితే ఇప్పుడు ఓకే ఓకే అంటే ఇంకా రేపు రిపోర్ట్లు తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం హుషారైండు. మొన్నటి దాకా అయితే మొత్తం ఇట్లా పడిపోతుండో. సో చాలా టెన్షన్ అయిపోయినా నేను. అంటే 5 ఇయర్స్ దాకా మనం చిన్నవి కూడా చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో ఏంటంటే నాకేం తెలియదు. మెయిన్ థింగ్ ఏంటంటే యశోద అనగానే భయపడిపోయినా నేను. అంటే యశోద అంటారు ఏంది ఏమైంది, నేను ఇక్కడ లేను, విజయవాడలో ఉన్నా, మా అక్కకి హెల్త్ బాగాలేదు, విజయవాడలో ఉన్నా. ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇటు వచ్చేసిన. ఇప్పుడు కొంచెం హుషారున్నాడు, ఆడుకుంటుండు. ఇప్పుడు ఏంటంటే అసలు 48% అసలు 5% ఏమి ఉండాలంట. సో వాటర్ అంతా 48% అయిపోయింది. చాలామంది ప్రే చేసిరు, మేము ప్రే చేసినందుకే అలా ఇట్లా మంచిగా ఉన్నాడు. నేను కూడా బయట ఫుడ్ చాలా అది చేసిన, ఎందుకంటే వీడు ఒక్కటి ఉంటే లైఫ్లో ఏదైనా నాకు చాలు. అండ్ వీనితోనే ఒకటే అనుకున్నా నేను, వీనికి ఏమైనా అయితే మళ్ళా నా పరిస్థితి వేరేది. ఇంకో బాబుని అడాప్ట్ చేసుకోమనుకుంటున్నా నేను. అంటే వీడు ఒక్కడే, ఇంకో బాబు అడాప్ట్, ఎందుకంటే ఒకటి లైఫ్ ఇవ్వాలని నేను అనుకుంటున్నా. ఫస్ట్ మెయిన్ ఏంటంటే లచ్చుకి జ్వరం వచ్చింది, నాకైతే ఫుల్ జ్వరం. అయినా కానీ ఎందుకో బాబుతోనే ఉంటే కొంచెం మంచిగా ఉండదు. అంటే నాకు ఎప్పుడు నా దగ్గరనే ఎక్కువ చేస్తాడు, అంటే నాకు చూసి నవ్వుతూనే ఉంటాడు. బబ్బు అంటే ఇంకా ఇష్టం. ఇట్లా ఆడేటోడు ధన్మని ఒకటేసారి ఇంకా పడిపోతుండే. సో నాకైతే ఫుల్ టెన్షన్. అంటే చిన్న నాకు చిన్నదైతేనే ఫుల్ టెన్షన్ పడతాం. ఎట్లా ఆడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీరు అందరూ ఇప్పుడే బాగాలైనప్పుడే కాదు, బాగున్నప్పుడు కూడా మీ అందరు బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ ఇట్లానే ఉండాలి. అండ్ నేను లచ్చు పటేల్ వాడు చాలా ఉన్నాడు. ఫస్ట్ 2 డేస్ పాపం వాడికి జ్వరం, నాకు జ్వరం. ఇప్పుడు ఆయన జ్వరం వచ్చేసిందండి, ఇట్లా పడుకున్నాడు అంట. అనాలయం చూసుకొని ఆయనకు వచ్చింది జ్వరం. అంటే తోడు ఒకళ్ళొకళ్ళు ఉంటే బాగుంటుంది. సో లచ్చు పటేల్ అయితే మొత్తం ఒక రోజు కాదు 2 రోజులు బాబు అడ్మిట్ అయినప్పటి నుంచి వాడే ఉన్నాడు. సో ఏంటంటే నా వానికి ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తా. అంటే లైక్ ఎట్లా అంటే తోడుకి మనకు ఉన్నట్టు వాళ్ళకి ఎప్పుడు మర్చిపోద్దు అంటారు కదా. సో అట్లా లచ్చు పటేల్ అయితే నేను ఎప్పుడు మర్చిపోను. అండ్ బబ్బు, గంగు వీళ్ళందరూ
ఎప్పుడు నాతో అంటే టీమ్ వాళ్ళే ఉంటారు తప్ప బయట ఏమైతే వీళ్ళందరూ గంగు రచ్చు నరేష్ బాబు అందరు ముందుకు వస్తారు. సో మెయిన్ థ్యాంక్స్ మీరు అందరికి చెప్పాలా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అని తిడుతుంది అందరికి ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఏమన్నా ఏం కావద్దు తిట్టినా బెజారు అగో బెజార్ అయిపోయిందంటే వీడు ఏడుస్తే ఏడుస్తాడు అది కూడా చూడండి అంటే మీరు నా ఫేస్ లా ఇప్పుడు హ్యాపీనెస్ చూస్తున్నాను హుషారు ఉండేటోడు ఒకటేసారి స్ట్రెస్ అయిపోగానే దల్లన్నది నాకైతే. కాలికి పెడితే చాలా ఇరుకు వాడు కూడా ఏడుస్తాడు ఇప్పుడు తిప్పు బబ్బుతో ఇట్లా ఉంటాడు బాబా. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి తక్కువనే వన్ డేలా రికవర్ అయ్యాడు వన్ డే అంటే వీడికి వచ్చి టూ డేస్ అవుతుంది మేము వీడికి వచ్చి త్రీ డేస్ ఇవాళకి త్రీ డేస్ రేపు డిశ్చార్జ్ చేస్తారంట. సో బిల్ ఎంత అయింది అంటే 40,000 ప్యాకేజ్ అని చెప్పారు అంటే రమేష్ డాక్టర్ అని మా ఇంటి దగ్గర ఉన్నారు చాలా మంచిగా చూస్తారు. సో ఆ డాక్టర్ వాళ్ళు చెప్పారు అండ్ 40,000 ప్యాకేజ్ అండ్ చాలా మంచిగా సపోర్ట్ చేసారు అండ్ చాలా మంచి ట్రీట్మెంట్ కూడా చేసారు చాలా మంచిగా ఉంది.